శంషాబాద్ కేఎల్సీసీ కన్వెన్షన్ లో చెవెళ్ల నియోజకవర్గ బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ చెవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు వేం నరేందర్ రెడ్డి సూచించారు. తుక్కుగూడ వేదికగా మొదలైన కాంగ్రెస్ జీతయాత్ర ఢిల్లీ వరకు సాగాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేయాలని రంజిత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి చెవెళ్లగడ్డపై కాంగ్రెస్ జెండా రెప్రపలాడించాలని రంజిత్ రెడ్డి అన్నారు. నరేందర్ గారు మా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారి సమక్షంలో మా ఇన్ఛార్జ్ పై గారు సునీల్ రెడ్డి గారు రాజ్ రెడ్డి గారు ఓవరాల్ ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి సమక్షంలో రాబోయే 10 రోజులు మనం ఏం చేయాలి పెట్టాం. ప్రతి ఒక్కరు మా గ్యారెంటీలు మధ్యలో పూర్తిగానే ఉంటాయి. గ్యారెంటీ మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడి అత్యధిక సంఖ్యలో బయటికి రావాలి, మీ పదవి ఓట్ చేయాలి. ఒక ఛాలెంజ్ గా తీసుకొని రాజేంద్ర నగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఎంఎఫ్ మెజార్టీ 50,000 మెజార్టీ ఇచ్చి చూపిస్తే ఈ రాష్ట్రంలో రాజేంద్ర నగర్ పేరు మారిపోయే విధంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నట్టే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ పాల్గొన్న అసెంబ్లీకి ఉండిపోలేకున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన 4 నెలలనే మన షెడ్యూల్ వచ్చే కదా మనకు 100 రోజులే అధికారం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న క్రమంలో చేపట్టిన కార్యక్రమాలు దృశ్యములు ఏదైతే మనం 6 గ్యారెంటీలు అని చెప్పినామో 6 గ్యారెంటీలు ఉన్న ప్రధానమైన మనం అధికారంలోకి వచ్చిన 4 రోజులలోనే ఈ రాష్ట్రంలో 50% ఉన్న మహిళలకు సంబంధించి